రఘురామ కృష్ణన్ రాజు కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్న మూడు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్. ఆ పిటిషన్లో ఇంతవరకు కోర్టు ధిక్కరణ కింద అన్నటువంటిదా లేకపోతే సిబిఐ విచారణ కిందదా అంటే సిబిఐ విచారణకు సంబంధించినటువంటి అంశం. ఆ సిబిఐ విచారణలో ప్రధానమైనటువంటిది రాష్ట్ర ప్రభుత్వము, సిఐడి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ముందుగా ప్రతివాదులుగా చేర్చినటువంటి ఆయన కుమారుడు భరత్, ఆ తర్వాత నిన్న వాళ్ళందరి పేర్లని తొలగిస్తూ కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఈ ఇద్దరికి మాత్రమే నోటీసులు జారీ చేయమని కోరడం, దానికి సంబంధించి ఆయా ఇద్దరికి కూడా కేంద్ర ప్రభుత్వానికి, సిబిఐకి నోటీసులు ఇవ్వటం అన్నటువంటిది ఒక కీలక పరిణామం. అదే సందర్భంలో మొన్న జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడైతే ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు, తనకి అనారోగ్యం ఇంకా అలాగే ఉందని, తనకి చికిత్స కొనసాగించాలని, దానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని, అదే సందర్భంలో తనని ఒకవేళ డిశ్చార్జ్ చేయదలుచుకుంటే తన అనారోగ్యం కారణాలు ఏవైతే చెప్తూ ఉన్నానో అవన్నీ డిశ్చార్జ్ సమరీలో రాయాలని పేర్కొనడంతో పాటుగా హాస్పిటల్ బయట కొంతమంది తన కోసం వెయిట్ చేస్తున్నారన్నటువంటి ఆరోపణ చేస్తూ ఒక లేఖ రాయడం, ఆ లేఖ బయటికి రావటం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. మూడవది, జిల్లా ఎస్పీ, గుంటూరు జిల్లా ఎస్పీకి ఒక నోటీసు, కోర్టు ధిక్కరణ నోటీస్ని రఘురామకృష్ణరాజు గారి తరపు న్యాయవాది జారీ చేశారు. ఆ నోటీసులో ఓవైపున సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేస్తే మీరు అక్కడ మనుషులను పెట్టి అరెస్ట్ చేయించడానికి రెడీ అవుతూ ఉన్నారు, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది అన్నటువంటిది. అసలు ఏం జరుగుతోంది? ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నిమిష నిమిషానికి జరుగుతున్నటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలేంటి, వాదనలేంటి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా జనార్దన్ రెడ్డి గారు, అసలు ఏం జరుగుతూ ఉంది? ఆయన బెయిల్ ఇవ్వాలని ఆదేశం ఇచ్చినప్పుడు ఆ బెయిల్ని పక్కన పెట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నమస్కారం అండి సాయి గారు, అక్కడ మన టీవీ పార్టిసిపెంట్స్ కూడాను, మళ్ళీ మన టీవీ 9 వ్యూవర్స్కి అండి. ఇక్కడ బెయిల్ అనేది ఆయన రైట్ అండి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, కానీ దాన్ని బెయిల్ ఎలా ఆయన మలుచుకోవాలి, దాన్ని ఎలా రిలీజ్ కావాలనేది తెలియట్లేదు. వాళ్ళ అడ్వకేట్లు ఒక హాస్పిటల్లో, ట్రాన్సిట్ ఇన్ హాస్పిటల్ అండి, ఆయన జైల్లో ఉన్నట్టే లెక్క, కానీ ట్రాన్సిట్లో ఉన్నాడు హాస్పిటల్లో. అప్పుడు ఏం చేయాలి, అక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ ఇచ్చి బాండ్స్ ప్రొడ్యూస్ చేయాలి. అవేమీ లేకుండా కోర్టులో మేము లక్ష రూపాయలు డబ్బు ఉన్నాయని కానీ 2 లక్షలు వేసేసి మాకు రిలీజ్ చేయమంటే ఎట్లా చేస్తారండి? కోర్టులో ఎంతమంది హాస్పిటల్ ఉంటాయి, ఎంతమందిని మేము రిలీజ్ చేస్తున్నాం, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ హాస్పిటల్లో డిశ్చార్జ్ అవుతున్నానని తీయాలి, లేదంటే ఈ స్పిట్ అని తీసుకుంటే అప్పుడు మనం జైలర్కి కోర్టు నుంచి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ జైలర్కి ఎప్పుడైతే రిలీజ్ చేయమని ఇస్తారో జైలర్ గారు ఎండార్స్ చేసి మీరు అక్కడి నుంచి ట్రాన్సిట్లోనే వెళ్ళిపోమంటారు. అది అచ్చెన్నాయుడు కేసులో కూడా జరిగింది. ఇక్కడ ఎందుకనో సీనియర్ మోస్ట్ అడ్వకేట్లంతా కూడా దీన్ని ఎందుకనో బాగా కాంప్లికేట్ చేస్తున్నాడు, ఆయన ఎక్కువ రోజులు అట్టుంటేనే వాళ్ళకి ఏమన్నా ప్రయోజనం ఉందో తెలియట్లేదు, ఆయనే చెప్పాడేమో ఆయన సొంత స్వప్రయోజనాలకి, ఇదంతా ఒక జిమిక్స్ ప్లే చేస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టులో చూసినట్టయితే ఎంత అనూహ్యమైన ఘటన అంటే అది. అక్కడికి వెళ్దాం, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్దాం. ముందు ఈ పాయింట్ వరకు మాట్లాడిన తర్వాత దాన్ని వెళ్దాం, 1 by 1 వెళ్తే అర్థమవుతుంది పబ్లిక్కి. ఇక్కడ అంటే ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ రూల్ ప్రకారం అయితే, అంటే మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు గారిది హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి అసలు రూల్ ప్రకారం? ఎస్, సుప్రీంకోర్టు కూడా ఈ మే బి రిలీజ్ ఫ్రమ్ ది హాస్పిటల్ అనే మిలిటరీ హాస్పిటల్ అని చెప్పారు సుప్రీంకోర్టు, క్లియర్గా రాశారు. కానీ దానికి ఒక ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ ఫార్మాలిటీస్ లోయర్ కోర్టులో వాళ్ళు ఎప్పుడైతే షూరిటీలు వేసారో అవి వేయాలి. అవి వేయకుండా అత్యుత్సాహంగా 2 లక్షలు మేము కట్టేశాము, మేము బాండ్లు వేసాము, మమ్మల్ని రిలీజ్ చేయమంటే ఎట్లా చేస్తారండి? ఈ లోపల ఒక పెద్ద నాటకం, ఆయనకి ఏదో ఆయన ఎవరో మళ్ళీ అరెస్ట్ చేస్తారు, వేరే కేసులు అరెస్ట్ చేస్తారని ఆయన వెంటనే ఒక లెటర్ రాయడం, ఆ లెటర్ మీద ఆ కమాండెంట్ గారు 4 weeks ఆయన అబ్జర్వేషన్ లో పెట్టండి, నన్ను ఆయనకి ఏదో నోట్లో తడి ఆరిపోతుందంట. ఎందుకు ఆరిపోతుందో నాకు అర్థం కాదు. ఇన్ని గుండె ఆపరేషన్ అయినా కొన్ని రోజుల్లో ఏమి తడారకుండా గంటలు ఎల్లో మీడియాలో కూర్చొని ఎంత వక్ర భాషలు చేశాడు, అప్పుడు తడి రాలేదు, ఇప్పుడు మాత్రం తడి ఆరిపోతుంది ఆయనకి. ఇది ఎంత కూడా అండి ఒక పెద్ద నాటకం ఆడుతున్నారు ఈ కేసులో. అసలు దీంట్లో కేవలం ఒక ప్రభుత్వాన్ని, ఒక మిగతా వ్యవస్థల్ని వాడుకోవడం, ఎలా వాడుకోవడమే మాకు తెలుసు అనే విధంగా పెద్ద పెద్ద దీంట్లో ఎంత పలుకుబడి ఉంటే 14వ తారీఖు అరెస్ట్ అయితే 17వ తారీఖు సుప్రీంకోర్టుకి పిటిషన్ చేరిపోయిందంటే
దీంతో ఎంత పలుకుబడి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది మీకు అర్థమవుతుందండి.